हेलो अंडी, नमस्ते। वेलकम टू अम्मा नेचुरल टिप्स। ई रोजु मीकु पेसर्ल मुलकल तो ग्यारल एला चेसुकोवालो चूपिस्तानंडी। चाला बागुंटाई टेस्ट। मामूल पेसर ग्यारल कंटे ई मुलकल तो चाला टेस्ट गा उंटायंडी, हेल्थी कूडा। ई पेसर्लु कूडा मीकु एला ఈజీగా చేసుకోవచ్చండి, చాలా ఈజీగా, కష్టపడాల్సిన అవసరం లేదు మీకు। ముందు ముందు వీడియోలో ఈ మొలకలు ఈజీగా చేసుకోవడం నేను చూపిస్తాను। కానీ ఈ స్ప్రౌట్స్ హెల్త్కి చాలా మంచిదండి। ఇలా పచ్చివి తీసుకోవచ్చు, దీన్ని మనం స్నాక్ లాగా చేసుకోవచ్చు, గారెల్ చేసుకోవచ్చు, మొలకలతో కూడా చాలా ఐటమ్స్ చేసుకోవచ్చండి। నేను ఈరోజు గారెల్ చేసి చూపిస్తాను, ఓకేనా అండి? దీనికి మనము ఏమేం వేసుకోవాలి అంటే, కరివేపాకు, కొన్ని ఎల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, పుదీనా, ఒక ఉల్లిపాయ, మూడు పచ్చిమిర్చి, కాస్త కొత్తిమీర అండి। నేను ఈ ఆకులు అలాగే ఈ పచ్చిమిర్చి అండి నేను మిక్సీకి వేస్తున్నాను। మీకు ఇందులో ఉల్లిపాయ తప్ప అన్ని వేసానండి। ఇందులో ఉప్పు వేస్తున్నాను, కాస్త ఉప్పు వేసి దీన్ని మిక్సీ చేస్తా। చూసారా, మిక్సీ చేశాను। ఇప్పుడు దీన్ని ఈ బౌల్ లో వేసుకోవాలండి। తర్వాత ఈ పెసలని మనం మిక్సీ చేసుకోవాలండి। ఇప్పుడు ఈ పెసర ముద్దను కూడా, ఈ ములకల ముద్దను కూడా ఇందులో వేసుకోవాలండి। ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని నేను చాపర్ లో వేసి చిన్నగా తురుముకుంటానండి। ఇప్పుడు ఈ చాపర్లో వేసిన ఉల్లిపాయని కూడా నేను వేస్తున్నానండి। ఇది ఎందుకు మిక్సీ వేయలేదు అంటే, ఇలా చిన్న చిన్న పీసులుగా ఉంటే మనకి బాగుంటుందండి తినడానికి। ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకోవాలండి, అంతా కలిసేలా కలుపుకోవాలి। ఏమిషా ఉందో, చాలా బాగుంటాయండి టేస్ట్, మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, హెల్త్కి కూడా చాలా మంచిది। ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి, అందుకే హెల్త్కి చాలా మంచిది। ఇప్పుడు మూకుడు వేడెక్కిపోయిందండి, ఇందులో నేను నూనె పోసుకుంటున్నాను। ఇప్పుడు నూనె వేడెక్కిపోయిందండి, నేను గార వేస్తున్నాను। ఇది ప్యూర్ పల్లి నూనె అండి, ప్యాకెట్స్ నేను 2 ఇయర్స్గా వాడట్లేదు, హెల్త్కి ఇది చాలా మంచిది। ఇది నేను కట్టె కానుకలో పట్టిస్తానండి। చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి। కాలేయండి, తీస్తున్నాను। చూసారా అండి, ఇంత సూపర్ గారెలు రెడీ అయిపోయాయి। ఇంతేనండి, ఇలా ఈజీగా మంచి హెల్దీ డిష్ తయారు చేసుకోవచ్చు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।